హైదరాబాద్ నుంచి 10 సంవత్సరాల తర్వాత సూట్ కేసులు తీసుకుని ఎంపీ అభ్యర్థొచ్చాడని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు. మిథున్ రెడ్డి వ్యాఖ్యలకు కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడోసారి చూద్దాం. హైదరాబాద్ నుంచి 10 ఏళ్ల తర్వాత ఈ రోజు ఒక అభ్యర్థి వచ్చినట్టు సూట్ కేసు తీసుకొని ఈ రోజు ఇక్కడ పోటీ చేసిన దానికి ఎంపీగా ఆయన మన ప్రాజెక్ట్ అన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని అన్నాడు మీకు అందరు కూడా తెలుసు. మళ్ళా జూన్ 4వ తేదీ సూట్ కేసు ఎత్తుకుని హైదరాబాద్ పంపించిన విధంగా ఓటు తీర్పు ఉండాలా, ఒంగులూరులో వచ్చే మెజార్టీతో కౌంటింగ్ పూర్తిగా కూడా వెయిట్ చేయకుండా కౌంటింగ్ హాల్లో నుంచి చెప్పిన విధంగా మనం ఖచ్చితంగా మీ అందరి ఆశతో ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటాను. నేను కూడా ఏదో ఒక అభ్యర్థి నిలబడితే ఎట్లబ్బా ఇది వస్తే మంచి ప్రచోదనం రావాలని కోరుతున్నాను. నాకు ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి పైన గెలుపు మా నాన్నకు ప్రేమతో పట్టుదలతో మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఇది నేను గెలిచేదానికన్నా ఒక పట్టుదలతో పౌరుషంతో ఈ పెద్దిరెడ్డి కుటుంబం ఒక చిన్న కాంట్రాక్టర్గా మొదలైన కుటుంబం. ఆయన రాజకీయాల్లోకి వచ్చినాక బినామీ పేర్లు పెట్టి ఆ కంపెనీలు చేస్తున్న కాంట్రాక్టులు పని మొదలుపెట్టారు. ప్రభుత్వంలో ఉంటూ, ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతూ, రాజకీయాల్లో భాగస్వామ్యం అవుతూ వాల్యుయేషన్ని తారుమారు చేస్తూ, మ్యానిపులేట్ చేస్తూ, లేక డబ్బు సంపాదనే, రాజకీయాన్ని డబ్బు సంపాదన కోసమే ఆయన పూర్తిగా వినియోగించుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, లేక ద్వారకనాథ్ రెడ్డి గారు. వీళ్ళు మొట్టమొదట ప్రజలను హింసించలేదు. వీళ్ళు కాంట్రాక్ట్స్ ద్వారా డబ్బులు సంపాదన అంటే ప్రభుత్వాన్ని మాత్రమే మోసం చేస్తూ వచ్చారు. ప్రభుత్వాన్ని ఎట్లా కొల్లగొట్టాలి, మ్యానిపులేట్ ఎట్లా చేయాలి, బిల్లులు ప్రజలకు నొప్పి తగలలేదు కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం అవుతూ వచ్చింది.